నీకు నువ్వు సమాధానం చెప్పుకో. సాధారణంగా మనం చేసే పనులకి, మనం సాధించే వాటికి, వైఫల్యాలకి ఇతరులు ఏమనుకుంటారని ఆలోచిస్తాం. కానీ మనం ఎంత పని చేస్తున్నాం, ఏ విధంగా వర్క్ చేస్తున్నాం, దాంతోపాటు మనం ఏ విధంగా రోజును ఉపయోగించుకుంటున్నాం అని మనల్ని మనం మభ్య పెట్టుకుంటూ పక్క వాళ్ళకి సమాధానం చెప్పాలని ఆలోచించొద్దు. మనం చేసే ప్రతి పనికి మనమే బాధ్యులం. నీకు నువ్వు ఫస్ట్ సమాధానం చెప్పుకో. మన మనసుకు మనకి తెలుస్తూ ఉంటుంది అన్నమాట. మనిషి చేసే పెద్ద తప్పేంటంటే తనని తను మోసం చేసుకోవడం. ఒక పని పూర్తి స్థాయిలో చేయకుండా నేను బాగా చేశాను అని తనకు తను సర్ది చెప్పుకోవడం లేదా ఎక్స్క్యూజెస్ చెప్పుకోవడం అన్నమాట. అంటే నేను బాగా చదువుతున్నాను, ఎవరో వచ్చి డిస్టర్బ్ చేశారు, లేదా నేను చేయాలనుకుంటున్నాను, ఏదో గుర్తొస్తుంది, ఇలా ఎక్స్క్యూజెస్ వస్తుంటాయి. అలా కాదు, మనం చేసే ప్రతి పనికి ప్రతి అంశానికి మనమే బాధ్యులం, మనమే సమాధానం చెప్పుకోవాలి. ఇతరులు ఏమనుకుంటారో, మనం చదువుకునేటప్పుడు ఏదైనా గట్టిగా చెప్పాలన్నా లేదా ఫోన్ కాల్ మాట్లాడకపోతే ఏమనుకుంటారో, ఇట్లా ఇతరులు మన జీవితం మొత్తం 99% ఇతరుల కోసం మొహమాట పడతాం, బాధపడతాం, భయపడతాం, ఒక్కోసారి చాలా వాటికి లోబడతాం కూడా. ఇతరులు అనే కాన్సెప్ట్ పక్కన పెట్టి మనకి మనం, మన కోసం మనం అనే దానిలో, అంటే జీవితాంతం పక్క వాళ్ళ గురించి ఆలోచించకుండా బతకమని కాదు, మనం ఒక లక్ష్యం పెట్టుకున్నప్పుడు, మనకు ఒక పని ఉన్నప్పుడు అది సాధించాలంటే మనకు మనం సమాధానం చెప్పుకోవాలి. ఒక లక్ష్య సాధన అయిపోయిన తర్వాత మనం చేసే పని బోల్డంత సొసైటీకి ఉపయోగం చేయొచ్చు, ఉపయోగపడవచ్చు. కానీ మన ఒక స్థాయికి వచ్చేదాకా మన పని అంతా పక్కన పెట్టేసి ఇతరులను ఆలోచిస్తే జీవితంలో మన జీవితం మన చేతిలోంచి దాటిపోద్ది. ప్రతి ఒక్క విద్యార్థి అనే కాదు, ప్రతి ఒక్క వ్యక్తి తనకు తన ఒక స్థాయికి వచ్చేంత వరకు, అంటే ఏదైనా ఒక గోల్ అచీవ్ చేసి సొసైటీకి చేసే శక్తి రావాలి అంటే ముందు ఒక వ్యక్తి ఒక స్థాయికి రావాలి. వచ్చేంత వరకు కూడా ఇతరులు ఏమనుకుంటారో, లేకపోతే నేను అలా చేయలేదు వాళ్ళు బాధపడతారేమో, లేకపోతే ఒక నెల రోజులు వెళ్ళి అక్కడ వచ్చి ఉండాలి. చాలామంది పిల్లలు చెప్తుంటారు, మా చుట్టాలు ఇంట్లో ఫంక్షన్ ఉంది, లేకపోతే పలానా చోటుకి వెళ్ళాలి, మా ఫ్రెండ్ వస్తున్నాడు వాడితో తిరగాలి ఈరోజు, వాడి ఇంటర్వ్యూ కోసం వెళ్తున్నాడు, నేను వెళ్ళాలి పక్కన. సో ఇవన్నీ చేయండి, కానీ దానికి ఒక పరిమితి పెట్టుకోండి. ఎందుకంటే చివరికి మీరు ఏమీ సాధించకుండా మిగిలిపోతే ఒక 10 ఏళ్ళ తర్వాత ఈ ఇతరులు ఎవరు మీ దగ్గర ఉండరు, మీకు మీరే ఉంటారు. మీ ఆలోచన, మీ శక్తి, మీ నష్టం, మీ బాధ మీరే భరించాలి, ఎవ్వరూ భరించరు. సో ఇది నమ్మండి, కాబట్టి మీకు మీరే సమాధానం చెప్పుకోండి.